మెదక్ జిల్లా రామయ్యంపేట మున్సిపాలిటీ పరిధిలోని నాలుగో వార్డు కౌన్సిలర్ గజవాడ నాగరాజు ఆధ్వర్యంలో స్థానిక ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో కేక్ కట్ చేసి ఎమ్మెల్యే జన్మదిన వేడుకలు నిర్వహించారు. అనంతరం పాఠశాలలో చదువుతున్న 150 మంది విద్యార్థులకు స్వెట్టర్లను మున్సిపల్ చైర్మన్ పల్లె జితేందర్ గౌడ్ చేతుల మీదుగా అందజేశారు. ఈ సందర్భంగా టీఆర్ఎస్ నాయకులు మాట్లాడుతూ మెదక్ నియోజకవర్గ అభివృద్ది కోసం నిరంతరం కృషి చేస్తున్న ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డి కలకాలం ఆయురు ఆరోగ్యాలతో జీవించాలని ఆ భగవంతుణ్ణి కోరుకున్నట్లు వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ పల్లె జితేందర్ గౌడ్, మున్సిపల్ వైస్ చైర్మన్ పుట్టి విజయలక్ష్మి యాదగిరి, మార్కెట్ కమిటీ చైర్మన్ సరాఫ్ యాదగిరి, పీఎస్సీఎస్ చైర్మన్ బాధీ చంద్రం, నాలుగో వార్డు కౌన్సిలర్ బెజవాడ నాగరాజు, ఆరో వార్డు కౌన్సిలర్ దేమే యాదగిరి, టీఆర్ఎస్ నాయకులు కన్నాపురం కృష్ణాగౌడ్, బాసం శ్రీనివాస్, రవీందర్ రెడ్డి, ఎస్కే అహ్మద్, యాద నాగరాజు తదితరులు పాల్గొన్నారు. పేద పిల్లలైనటువంటి బీసీ కాలనీ పాఠశాలలో చదువుకుంటున్నటువంటి పేద పిల్లలు బాలబాలికలకు 102 మందికి చలికాలం సందర్భంగా ఈ చలి తీవ్రతంగా ఉన్నదని గుర్తించి పిల్లలు చలి తట్టుకోవాలంటే మంచి రక్షణ కావాలనే ఆలోచనతో వారికి మా మీద మంచి మనసు దేవుడు కలిగించాడు. పిల్లలకు మంచి స్వెటర్లు, మంచి క్వాలిటీ స్వెటర్లు ఇచ్చి వారి యొక్క రక్షణకు వాళ్ళను ఈ విధంగా కాపాడుతున్నారు. ఈ విధంగా చేసినటువంటి మా కౌన్సిలర్ రాజుగారికి అనేకమైనటువంటి పదవులు లభించాలని, ఆయుర ఆరోగ్యాలతో అంచెలంచెలుగా అభివృద్ధి చెందాలని మా పిల్లల తరపున, మా పాఠశాల తరపున కోరుకుంటున్నాను సార్. అదేవిధంగా ఈరోజు జన్మదినం జరుపుకుంటున్నటువంటి స్థానిక ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డి గారు కూడా అంచెలంచెలుగా ఎదిగి ఆయుర ఆరోగ్యాలతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం సార్. ఈ విధంగా ఒక స్వెటర్లే కాదు, ఈ మీకు దాదాపు 102 మంది విద్యార్థులకు స్థానిక కౌన్సిలర్ గజవాడ నాగరాజు, మరి చలికాల తీవ్రత ఉన్నది, వారు ఆరోగ్యంగా ఉండాలని ఒక ఉద్దేశంతో, మంచి లక్ష్యంతో, సేవా దృక్పథంతో వాళ్ళందరికీ స్వెటర్స్ ఈరోజు మేడం గారి పుట్టినరోజు సందర్భంగా పంపిణీ చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పెద్దల పూజలు మన మున్సిపల్ చైర్మన్ మన జితేందర్ గౌడ్ గారు, మరి పిఎస్సీ చైర్మన్ బాల చంద్రం గారు, కౌన్సిలర్ దేమ యాదగిరి గారు, మరి ఇక్కడ ఉన్న ఇతర గ్రామ పెద్దలు, మరి ఈ కాలనీకి సంబంధించిన అన్ని కులాల పెద్దలు పాల్గొని ఈ కార్యక్రమాన్ని, బర్త్డే కార్యక్రమాన్ని విజయవంతం చేసినందుకు వారికి నా నమస్కారాలు తెలియపరుస్తున్నాను. జై తెలంగాణ. ఈరోజు మన ప్రియతమ నాయకురాలు గౌరవ ఎమ్మెల్యే మెదక్ ఎమ్మెల్యే అయిన పద్మా దేవేందర్ రెడ్డి గారి పుట్టినరోజు సందర్భంగా మరి ఈరోజు ఇక్కడ బీసీ కాలనీలో మన కౌన్సిలర్ గజవాడ నాగరాజు గారు పేద ప్రజలైనటువంటి పిల్లలు బాలికలకు చలికాలం దృష్ట్యా మరి ఆరోగ్యం ఖరాబ్ కావద్దనే ఆలోచనలో మరి ఒక పెద్ద మనసుతోటి ఒక 102 షట్టర్లను తీసుకొచ్చి వారికి అందజేయడం జరిగింది. మరి ఈ రకంగా సేవా కార్యక్రమం చేయడం అన్నది ఎవరికి అందరికి కూడా సాధ్యం కాదు, కాబట్టి ఈరోజు అతన్ని ప్రత్యేకంగా అభినందిస్తున్నా. అలాగే మరి రాబోయే రోజుల్లో మరి మన ఎమ్మెల్యే పద్మాదేవేందర్ రెడ్డి గారు ఇంకా ఉన్నత పదవులు అధిరోహించి ఆయుర ఆరోగ్యాలతో అష్టైశ్వర్యాలతో తొలతూగాలని కోరుకుంటూ జై తెలంగాణ. గారు పద్మాదేవేందర్ రెడ్డి అక్కగారి భర్త జన్మదినం సందర్భంగా మా యొక్క వార్డు 4th వార్డు బీసీ కాలనీ 4th వార్డులో ఈ స్కూల్లో మేము జరుపుకుంటున్నాం. ఈరోజు అక్కగారి జన్మదినం సందర్భంగా ఈ మా యొక్క కాలనీ వాసులు సపరేట్గా రావంపేటకు 4వ వార్డు సపరేట్గా ఉన్నందున స్కూల్ సపరేట్గా ఉంది. ఇక్కడ మేడం గారి జన్మదినం జరుపుకోవాలని చెప్పి మా పిల్లలు, మా కాలనీ వాసులు అందరిని ఉద్దేశించి జరుపుకోవడం జరిగింది. ఈరోజు మేడం ఇస్తుంటే జన్మదినాలు ఎన్నో మా కాలనీలో జరుపుకోవాలి. అదేవిధంగా పోయినసారి కూడా మేము